కృష్ణ తెలుగాడియో నానుహర్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. కోకంటి విజయలక్ష్మి గారు రచించినటువంటి నయనాంజలి నవలను చదువుతూ ఉన్నాను. స్వంత డైలాగ్స్ వాడు తల్లి. ఏ అబద్ధమా? ఇది కేవలం నా స్వంతం, దేనికి అనువాదం కాదు, అనుస్కరణ కాని, కాపీ కానీ కాదని హామీ ఇస్తూ ఉన్నాను. అది సరే, ముందుకు చూడు. దూరంగా రోడ్డు పక్క నుంచి ఇసుకలోకి ఓ స్త్రీని ఈడ్చుకెళ్తున్న నలుగురు అగంతకులు. మై గాడ్, ఎక్కడ? కొంచెం డౌన్లోనికి చూడు. అత్రి కంగారుగా అక్కడంతా కళ్ళతోనే వెతికింది. ఎస్ సిరి, ఆమెను రక్షించాలి అంది ఆందోళనగా. ఎలా? వాళ్ళ నలుగురు, నేనొకడిని, మనం ఇద్దరం ఉన్నాం. ఎలాగైనా ఆమెను సేవ్ చేయాలి. ఓ, నీ కరాటే వచ్చు కదా, సరే రోడ్డు వరకు కారాపు. అత్రి అలాగే చేసింది. ఇద్దరూ కిందకి ఉరికి ఇసుకలోనికి పరిగెత్తారు. సాగరం ఒడ్డువైపు ఆ స్త్రీని లాక్కెళ్తున్నారు. ఆమె గుంజుకుంటోంది. దగ్గరవుతున్న కొద్దీ ఆమె అరుపులు వినబడసాగే. రక్షించండి, సేవ్ మీ, సేవ్ మీ, సాగర ఘోషలో ఆమె గొంతు కీచుగా రొద చేస్తోంది. అత్రి, శిరీష్ వారి వైపు దగ్గరగా వచ్చేశారు. ఏ, ఎవరు మీరు? ఆగమి, అరిచాడు శిరీష్. వెంటనే అతని వెనకాల భుజం మీద చేయి పడింది. అదిరిపడి వెనుక్కు తిరిగాడు శిరీష్. ఓ పాతికేళ్ల వ్యక్తి చేతిలో చిన్న మూవీ కెమెరాతో నిలబడి ఉన్నాడు. సార్, ఇదొక టీవీ ఎపిసోడ్ షూటింగ్, మీరు దూరంగా ఉండాలి, కెమెరాలోకి వచ్చేస్తున్నారు, ప్లీజ్. అత్రి, శిరీష్ ముఖాలు చూసుకున్నా. సారీ అనేసి వెనుదిరిగారు. రక్షించండి, రక్షించండి, ఆ యువతి గొంతులో ఆతనాదం. ఇద్దరూ అటుకేసి చూశారు. మీరు వెళ్ళండి సార్, రేప్ సీన్ కదా, మా హీరోయిన్ డెలికేట్గా ఫీల్ అవుతుంది, ప్లీజ్. కాదు కా, ఆమె నోటిని గట్టిగా మూసాడు ఒకడు. ఆ యువతి గిలగిలా కొట్టుకుంటోంది. కెమెరామ్యాన్ యాంగిల్స్ చూసుకుంటున్నాడు. అత్రి, ఇక్కడే నెమ్మదిగా నడుస్తుండు అంటూ శిరీష్ పరిగెత్తికెళ్ళి కెమెరామ్యాన్ వెనక్గా వెళ్ళి అతని మెడ మీద గట్టిగా కొట్టాడు. అతను కిక్కురు మనకుండా కింద పడిపోయాడు. అతని చేతిలో కెమెరా శిరీష్ తీసుకున్నాడు. అదంతా అర నిమిషం. శిరీష్ కెమెరా పుచ్చుకొని రేప్ సీన్ దగ్గరగా నడిచాడు. ఎరా, వాళ్ళు ఇంకా పోలేదా? అడిగాడు నలుగురిలో ఒకడు. శిరీష్ని కెమెరామ్యాన్ అనుకుని, ఇంకా లేదు, పంపించేసి వస్తాను అని గబగబా అత్తికి దగ్గరగా వెళ్ళాడు శిరీష్. అత్రి, ఇది నిజంగా షూటింగ్ కాదు, షూటింగ్లా క్రియేట్ చేస్తూ రక్షించడానికి వచ్చిన వాళ్ళ నుంచి తెలివిగా తప్పించుకుంటున్నాడు. అవునా? ఆశ్చర్యపోయింది. మనం కెమెరామ్యాన్ని కొట్టడం, కెమెరా లాక్కోవటం వాళ్ళు గమనించలేదు, నన్ను కెమెరా వ్యక్తిగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అంది అత్రి గాబరాగా. ధైర్యంగా ఉండు అంటూ, సిరి, ఒక ఐడియా, విజిల్ వేస్తా అంది. వెరీ గుడ్, చూపించు నీ విద్య. కెమెరా తీసుకుని దానిలోంచి చూస్తూ వారికి దగ్గరగా శిరీష్ వెళ్ళసాగాడు. అతనికి వెనకగా అత్రి కదలసాగింది. ఆ నలుగురు ఇటు చూస్తే ఇద్దరు వ్యక్తులు వస్తున్నట్టుగా కనబడదు ఆ మసక వెన్నెల్లో. ఇద్దరూ వారికి కాస్త దగ్గరగా వెళ్ళి నించున్నారు. ఎరా శ్రీను, వాళ్ళు ఎటుపోయారు? పోయారులే, కానీ వెంటనే దూరంగా రోడ్డు మించి నాలుగు పక్కల పోలీస్ సైరన్. అందరూ ఒక్కసారి అదిరిపడి లేచారు. కమా, క్విక్, పారిపోండి, పోలీసులు వచ్చేస్తున్నారు అని అరుచుకుంటూ ఆ నలుగురు పరిగెత్తారు. ఇంకా పోలీసు సైరన్ మోగుతూనే ఉంది. ఆ స్త్రీ లేచి గబగబా చీర చుట్టుకుని వచ్చింది. రండి, పరిగెత్తండి, త్వరగా కారు దగ్గరకు రావాలి అంటూ శిరీష్ ఇసుకలో పరిగెత్తసాగాడు. ఆ యువతి, అత్రి బలమంతా ఉపయోగించి ఇసుకలో పరిగెత్తుకొస్తున్నారు. ముగ్గురు వచ్చి కారెక్కారు. అత్రి యాక్సిలరేటర్ బలంగా తొక్కింది. కారు తూనీగల్లే దూసుకుపోయింది. అమ్మయ్యా, సమయానికి దేవుడలే వచ్చారు అంది ఆ యువతి గద్గదంగా. అసలు ఏం జరిగింది అంది అత్రి. వాళ్ళెవరు? అడిగాడు శిరీష్. వాళ్ళెవరో నాకు తెలీదు, నేను గీతం కాలేజీలో ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను. కాలేజీ అవ్వగానే అందరూ వెళ్ళిపోయారు. నేను మా కారు కోసం ఎదురు చూస్తూ బస్టాండ్లో నిలబడ్డాను. ఇంతలో ఓ మారుతి వ్యాన్ వచ్చి ఆగింది. అందులో నుంచి ఈ నలుగురు దిగి వచ్చారు. వాళ్ళ వెనక కెమెరా పట్టుకున్నవాడు యాంగిల్ చేస్తూ ఉండిపోయాడు. ఆ నలుగురు నా చెయ్యి పట్టుకుని బలవంతంగా కారెక్కించారు. అక్కడున్న ఒకళ్ళిద్దరికి అది షూటింగ్ అని చెప్పి నమ్మించారు. నా నోరు నొక్కి కూర్చోబెట్టారు. ఇప్పటి వరకు ఆ వ్యాన్లోనే పడేసి ఓ చెట్టు కింద ఉంచారు. ఇప్పుడు 9 కావస్తూ ఉంది. వచ్చే పోయేటటువంటి వాహనాల రద్దీ కూడా తగ్గింది. నన్ను సముద్రం దగ్గరగా ఇసుకలోంచి లాక్కెళ్ళసాగారు. ఇంతలో మీరు వచ్చారు. ఆమె ఉడుకుతున్న కంఠాన్ని కూడా తీసుకుని నెమ్మది నెమ్మదిగా చెప్పింది. మీ పేరు? అడిగింది. సంజాత.
ముందు మీరు మంచినీళ్లు తాగి రెండు సమోసాలు తినండి అంటూ శిరీష్ బ్యాక్ సీట్లోంచి బాస్కెట్ అందించాడు. సంజాత అది తీసుకుని నీళ్లు తాగింది. మాతోనూ అలాగే చెప్పాడు కెమెరా పట్టుకున్నటువంటి వ్యక్తి. మేము తిరిగి వెళ్లబోతూ ఉంటే మీరు సేవమి సేవమి అని అరిచారు. వాళ్ళు మీ నోరు నొక్కబోతూ ఉన్నారు. రేప్ సీన్ షూట్ చేస్తున్నామని మాతో చెప్పారు. మేము తిరిగి వెళ్లబోతూ ఉండగా మీరు కాదు కా అంటున్నారు. ఇంతలో వాళ్ళు మీరు నోరుని నొక్కేశారు. అవును అంది సంజాత. రక్షించండి అనే డైలాగ్ ఉంటుంది కానీ కాదు కాదు అని మాకు సమాధానం ఇచ్చే డైలాగ్ ఎక్కడుంటుంది ఎందుకుంటుంది అని నాకు బుర్ర పనిచేసింది. వెంటనే షార్ప్గా రెస్పాండ్ అయ్యాను అన్నాడు శిరీష్. థ్యాంక్స్. నా పేరు శిరీష్, ఆమె అత్రి. మేము కాసేపు వెన్నెల విహారం చేద్దామని భీమ్లీ వరకు వచ్చి వెళ్తూ ఉన్నాం. అదే నా పరట వరం అయింది. మీకు నేను ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలి అంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామా అడిగాడు శిరీష్. వద్దులేండి, మళ్ళీ అదొక జంజాట. కాంగా ఇంటికి వెళ్ళిపోతాను. మా ఇల్లు కిల్లంపూడి లేఅవుట్లో. మీ ఇష్టం. మరచాను, అసలు పోలీస్ సైరన్ వినబడింది. పెట్రోలింగ్ వ్యాన్ అనుకున్నాను కానీ ఎక్కడ పోలీసులు కానీ వ్యాన్ కానీ లేదేంటబ్బా అంది సంజాత. అత్రి నవ్వింది. అది నిజంగా పోలీస్ సైరన్ కాదు. మరేమిటి? నాకు మిమిక్రీ వచ్చు, పోలీస్ సైరన్ లాగా సౌండ్ చేశాను అంది అత్రి. గుడ్ గాడ్, మీ సమయస్ఫూర్తి గొప్పది. కారు సిటీ లిమిట్స్లోకి వచ్చింది. సంజాత దారి చెప్తూ కూర్చుంది. కాసేపటికి ఓ బంగ్లా ముందు ఆగింది కారు. లోపలికి రండి కూర్చుని కొద్దిసేపు వెళ్దురు కాని. అత్రి శిరీష్ లోనకు నడిచారు. అదొక అధునాతన భవనం. ఎక్కడ చూసినా లగ్జరీ ఆర్టికల్స్ ఫర్నిచర్ తోటి చక్కగా సర్దుంది. డ్రాయింగ్ రూమ్లోనికి అడుగు పెడుతూనే ఆగిపోయింది అత్రి. అక్కడ గోడకి నిలువెత్తు ఫోటో. అందులో అమ్మ ప్రత్యక్ష దేవల్లాగా నవ్వుతూ ఉన్నారు. మీకు బాల్యం అమ్మ అంటే ఇష్టం ఉందా అంది అత్రి ఓ సోఫాలో కూర్చుంటూ. ఇష్టమా? అయ్యో, ఆమె మా ఇంటి ఇలవెల్పు అంది భక్తి కురిపిస్తూ సంజాత. శిరీష్ అత్రి వైపు చూశాడు. అత్రి మౌనంగా ఉండిపోయింది. అమ్మ మాకు ఎన్నో విధాల కష్టాలు గట్టెక్కించిన దేవత. ఇంతెందుకు? ఇందాక అమ్మే మీ రూపంలో వచ్చారని నాకు తెలుసు. నేను నేనే, ఈ రూపం నాదే, పాలేమమ్మది కాదు. అఫ్కోర్స్ ఆమె సంకల్పం మీలో కలిగించి నన్ను రక్షించేలా చేశారు. ఇది నా పూర్తి నమ్మకం. అంతేనండి, ఎవరి నమ్మకం వారిది అన్నాడు శిరీష్. అత్రి ముఖంలో అప్రసన్నత. కళ్ళెత్తి శిరీష్ని చుడచుడా చూసింది. ప్లీజ్ 1 మినిట్. సంజాత లోనకు వెళ్ళింది. ఇల్లు బాగుంది కదూ అంది అత్రి. ఇల్లు, ఇంటి అలంకరణ, ఇంట్లో అమ్మాయి అన్నీ బాగున్నాయి. అత్రి మళ్ళీ చురుక్కుమని చూసింది. ఉన్నమాట అన్నాను, అది నా అలవాటు మరి. ఇంకే హీరోలా రక్షించావుగా, రేపటి నుంచి వెంటపడు. వెంటపడినిస్తే పడనా? వెంట పడనివ్వటం పడనివ్వకపోవడం ఉంటుందా? సిగ్గుమనమగాడు. చీ అన్న వదలరు. చీ అనటం మీ నైజం, వదలకుండా వెళ్ళటం మా నైజం. రోజులు మారే, ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిది. అవును, రోజులు మారే. ఇప్పుడు మీరే మా వెంటబడుతున్నారు. ఇప్పుడే చెప్తున్నాను అమ్మాయి, భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ పిల్ల నా వెంటబడితే నువ్వు నన్ను తప్పు పట్టని వీలేదు మరి. అత్రి పళ్ళు పటపటా కొరికింది. శిరీష్ పెదవుల మధ్యన నవ్వు దాచుకున్నాడు. సంజాత ట్రేలో ఫ్రూట్స్ బాదం గీరు తెచ్చింది. ఇద్దరికి సర్వ్ చేసుకూర్చుంది. అత్రి యాపిల్ ముక్క కొరుకుతూ కళ్ళెత్తి సంజాతను ఒకసారి చూసింది. సంజాత స్నానం చేసి ఫ్రెష్ అయినట్టుంది. నుదుట చక్కని బొట్టు పెట్టుకుంది. పంకీల జుట్టుని పైకంట దుబి క్లిప్ చేసింది. లైట్ వైలెట్ కలర్ కాటన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్, లేత గులాబీ రంగు ఛాయకు ఆ రంగు బాగా సూట్ అయింది. నల్లగా నిగనిగా మెరుస్తున్నటువంటి పొడువాటి కనురెప్పలు ఆ అమ్మాయిలో ప్రత్యేక ఆకర్షణ. మరోసారి తన వంక తిప్పి చూడాలనిపించేటటువంటి అందం సంజాతది. మా పేరెంట్స్ ఒక పార్టీకి వెళ్లారు, వచ్చేసరికి పొద్దు పోతుందట, కుక్ చెప్తున్నాడు అంది సంజాత. మీ ఫాదర్ ఏం చేస్తారు? బిజినెస్, ఎక్స్పోర్ట్ బిజినెస్. మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? ఒక అన్న స్టేట్స్లో ఉంటాడు, మా బిజినెస్సే చూసుకుంటారు డాడీ అన్నయ్య. ఏం బిజినెస్ అడిగాడు శిరీష్. లెదర్ ఎక్స్పోర్టర్స్. ఐసి, మంచి ప్రాఫిటబులే. ఇంకా బయలుదేరదామా మనం అంది అత్రి. శిరీష్ తలపాడు. నోనో, ఈరోజు మీ డిన్నర్ ఇక్కడే, మా పేరెంట్స్ మిమ్మల్ని పరిచయం చేస్తాను అంది సంజాత. సారీ, ఇప్పటికే చాలా టైం అయింది, మీ దగ్గర ట్రీట్కు మరొకసారి తప్పకుండా వస్తాం అంది అత్రి లేస్తూ. ఎస్, ఇంకోసారి తీరిగ్గా వస్తాం, మమ్మీ డాడీని కూడా చూడొచ్చు అన్నాడు శిరీష్.
ఆల్వేస్ వెల్కమ్, వీఆర్ ఫ్రెండ్స్ అంది సంజాత. థ్యాంక్ యూ అన్నాడు శిరీష్. అందరూ లేచి పోర్ట్కోలోనికి వచ్చారు. అప్పుడే గేట్ లోపలికి బెంజు కారు వచ్చి పోర్ట్కోలో ఆగింది. మీ పేరెంట్స్ వచ్చేసినట్టున్నారు అంది అత్రి. కాదు, ఆ కారు మా బావది అంది. కారులో నుంచి ఓ పాతికేళ్ల యువకుడు దజ్జాగా దర్పంగా దిగి చకచకా వచ్చాడు. సంజు, ఏమిటలా ఉన్నావు, మొహం పాలిపోయింది అన్నాడు ఆందోళనగా. ఆ మాటతోటి సంజాత కళ్ళల్లో నీళ్లు గీర్రున తిరిగాయి. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని అంది, బావా, మీట్ మిస్ అత్రి అండ్ శిరీష్. హలో, షేక్ హ్యాండ్ ఇచ్చాడు శిరీష్కి. ఇతను సర్వేష్, మా బావ అంది. గ్లాడ్ టు మీట్ యు. సేమ్, మేము మీకు కొత్త ఫ్రెండ్స్లేండి. అదంతా సంజాత చెప్తారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అంది అత్రి సంజాతను చూస్తూ. అందరూ తమ సెల్ నెంబర్స్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. అత్రి శిరీష్ సెలవు తీసుకుని వెనక్కి వచ్చేశారు. కార్ బీచ్ రోడ్లో పరిగెడుతోంది. అత్రి, ఈ కెమెరా చూసావా, ఇది మూవీ కెమెరా కాదు, మామూలు కెమెరా. అది కూడా పాత దొక్కుది, పనిచేయదు. దీనికి ఓ చిన్న బల్బు పెట్టి వెలిగేలా చేసి దీనిని మూవీ కెమెరాగా భ్రమపడేలా చేశారు. ఎంత పనాగం, పబ్లిక్ని మోసగించి పట్టపగలే ఇంత దానానికి పరిగెడతారా? హౌ డేర్, శిరీష్ ఆశ్చర్యపోయాడు. కెమెరా అంటే గుర్తుకొచ్చింది, మొన్న నానోగ్రాఫ్ కెమెరా ఏయూ నుంచి తెచ్చి అమ్మను ఫోటో తీసి చూసాం. నానోగ్రాఫా అంటే మనిషి చుట్టూ ఉండేటటువంటి కాంతి వలయాన్ని ఆరా అంటారు. అది మామూలుగా అందరికీ కనబడదు, యోగుల లాంటి వాళ్లకు తప్ప. ఆ ఆరాని సైతం ఫోటో తీయగలిగేటటువంటి సాధనమే నానోగ్రాఫ్ కెమెరా. మా అంకుల్ నేను వెళ్ళి అమ్మను ఫోటో తీసి చూస్తే ఆమె ఆరా ఎర్రగా చింత నిప్పుల్లాగా ఉన్నాయి. అంత ఎర్రగా ఉంటే క్రూయర్ కింద లెక్కన్నమాట. అసలైన యోగులు శక్తులు ఉన్నవారైతే ధవళకాంతితో మెసిపోతూ ఉంటారట. ఐసి, అయితే అమ్మ నిజమైనటువంటి అమ్మ కాదనమాట. నకిలీ? ఎస్, మనకు తెలిసింది ఈ లోకానికి చెప్పాలిగా అంది అత్రి. శిరీష్ నవ్వాడు. నువ్వు నేను బాగా వదిన ఈ మూర్ఖ జనాలను మార్చలేం. శిరీష్ నవ్వాడు. కరెక్టే, ఎవరికి చెప్పే విధంగా వాళ్ళకి చెప్పాలి. జనాలకి రుజువు చూపించగలిగితే వాళ్లే బుద్ధి చెప్తారు. ప్రస్తుతం నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అందుకే రేపటి నుంచి నీకు అస్సలు దొరకనన్నాను. ఓకే, ప్రొసీడ్ అండ్ సక్సెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామకృష్ణ బీచ్లో శిరీష్ పార్క్ చేస్తున్నటువంటి స్కూటర్ దగ్గర ఆపింది అత్రి తన కార్ని. శిరీష్ కారు దిగి తిరిగి వచ్చి అతి చెయ్యి నొక్కి వదిలాడు. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. కారు కొన్ని మలుపులు తిరిగి వరుసగా ఉన్నటువంటి బిల్డింగ్స్ ముందు నుంచి సన్నని రోడ్డు వెంట నెమ్మదిగా నడుస్తుంది. డోర్ నెంబర్స్ చూసుకుంటూ వెళ్ళి ఓ అధునాతన భవనం ఉందాగింది. కాంపౌండ్ వాల్కున్నటువంటి నేమ్ ప్లేట్స్ మీద ప్రొఫెసర్ అంబర్ అన్న పేరు, పక్కన 4-5 డిగ్రీలు, బ్రాకెట్లో యుఎస్ఏ అన్న అక్షరాలు చదివి ఇదే అని నిర్ధారించుకుని పోర్ట్కోలోకి కారును తిప్పింది అత్రి. ఇక్కడే ఆపులే, మరీ గుమ్మం ఉందెందుకు అంది మానస. అత్రి కొంచెం పక్కగా కారు పార్క్ చేసింది. అత్రి, మానస చెరో వైపు నుంచి దిగి డోర్స్ క్లోజ్ చేసి ముందుకు నడిచారు. ఎంతో తీరుగా ప్లాండ్గా తయారు చేసినటువంటి గార్డెన్స్ అందాల్ని ఆస్వాదిస్తూ అందులోని వివిధ రకాల పువ్వుల నుంచి వచ్చేటటువంటి పరిమళాన్ని ఆగ్రహణిస్తూ ఒక క్షణం నిలుచుండిపోయారు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా. సాయంకాలపు చల్లని గాలులు మందరంగా వీస్తూ ఆ పరిసరాలలో నింపినటువంటి మత్తు వీరిని కూడా ఆవహించింది. కాసేపటికి ఇద్దరు ఈ లోకంలోనికి వచ్చి వరండా మెట్లెక్కారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నల్లటి ఆల్సేషన్ డాగ్ వగరుస్తూ వచ్చి వీరిద్దరి చుట్టూ తిరగసాగింది. అత్రి, మానస ఎక్కడి వారు అక్కడే కదలకుండా ఆగిపోయి ఊపిరి తీసుకోనట్టుగా ఆగిపోయారు. ఒక్క నిమిషం తర్వాత ఆ కుక్కని వెతుక్కుంటూ చేతిలో కుక్క కొలుస్తూ వచ్చాడు నౌకర్. అతన్ని చూడగానే అందకూడదన్నట్టు కుక్క స్పీడ్గా పరిగెత్తి వెళ్ళిపోయింది. అపరిచిత వ్యక్తుల్ని చూసి ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు. ప్రొఫెసర్ అంబర్ గారు కావాలి అంది మానస. అయ్యగారు పైన ఉన్నారు, పిలుచుకు వస్తాను, మీరు ఇక్కడ కూకోండి అంటూ లాన్లో వేస్తున్నటువంటి గార్డెన్ చైర్స్ ని చూపించి లోపలికి వెళ్ళిపోయాడు. ఇద్దరు అటువైపు నడిచి ఆసీనులయ్యారు. దూరాన్నించి దూకుడుగా పరిగెత్తి వస్తూ ఆశేషం కనబడింది. అత్రి, ఏం చేద్దాం, వీడు కుక్క సంగతి వదిలేసి పైకెళ్ళినట్టున్నాడు, ఇలాగే కూర్చుందాం. కదలకుండా ఉండిపోతే కుక్కలేం చెయ్యవు, భయంగా ఉంది.
భయపడ్డావో? అవుటే నిబ్బరంగా కూర్చోవు. కట్టెలా బిగుసుకుపోయి కూర్చుంది మానస. ఆ సెషన్ స్పీడ్గా వచ్చింది. ఇద్దరు చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. కాళ్ళు వాసన చూసింది. ముందు రెండు కాళ్ళు ఎత్తి అమాంతంగా మానస భుజాల మీదకు వేసింది. మానస గజగజ వణకసాగింది. అత్తి లేచి గబగబా గుమ్మం వైపు వెళ్ళసాగింది. డాగ్ మానసను వదిలి అత్తి మీదకు దూకింది. టైగర్ గెట్ ఇన్ అన్న గర్జనకు ఉలిక్కిపడి అటు చూశారిద్దరు. టైగర్ తోక ముడిచి ఓ పక్కగా వెళ్ళిపోయింది. గుమ్మంలో సుమారు ఓ 60 సంవత్సరాల వ్యక్తి నిలబడి ఉన్నాడు. పొడవుగా బలిష్టంగా పచ్చని శరీర ఛాయతో ముడతలు పడుతున్న శరీరం, తెలుపు నలుపు కళ్ళనేతతోటి ఉన్నటువంటి జుట్టును మధ్యపాపిడి తీసి రెండు వైపులా పైకి దూకున్నాడు. పెద్ద మీసాలు, నోట్లో సిగార్ పైపు, మనిషి నిండుగా హౌస్ కోట్లో చూడగానే ఓ రకమైన హుందాతనం, ప్రపంచాన్ని కాచి వడబోసినటువంటి అనుభవజ్ఞత అతని వదనంలో ప్రస్ఫుటమవుతూ ఉన్నాయి. సారీ, భయపడ్డారా అంటూ యువతలకొచ్చాడు. అతని వెనక్కి తిరిగి తన సీటు దగ్గరకు వచ్చింది. ఐ అంబ అంటూ మరో కుర్చీలో కూర్చున్నాడు. నమస్తే, నా పేరు అత్రి, ఈమె నా ఫ్రెండ్ మానస అంది అత్రి. నమస్తే అంది మానస లేచి నిలబడుతూ. అది రిసీవ్ చేసుకుని సిగార్ పైప్ని చేతిలోనికి తీసుకుంటూ హుందాగా నవ్వారు. టేక్ యువర్ సీట్స్. ఇద్దరు కూర్చున్నారు. మీరిద్దరూ ఏదో పెద్ద పని మీదే సంకల్పించి వచ్చినట్టున్నారే అన్నాడు అంబర్ ఇద్దరు ముఖాల్లోకి చూస్తూ. అత్రి ఉలిక్కి పడింది. అతని మూములోనికి స్వచ్ఛంగా చూసింది. అది కనిపెట్టి నవ్వేశాడు అంబర్. బృహస్పతి ఫోన్ చేశాడు. మీరు వస్తారని, కావలసిన హెల్ప్ చేయమనీను. అత్రి అవునన్నట్టుగా తలపింది. అసలు మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటో చెప్పండి. మానస చెప్పసాగింది. అమ్మ కథంతా తాము చూసింది, కనిపెట్టింది, తూచా చెప్పేసింది. అదంతా విన్నాక అంబర్ పకపకా నవ్వాడు. అలా నవ్వుతున్నప్పుడు అతని నోట్లో కుడివైపు పై వరుసలో బిగింపబడి ఉన్న బంగారు పన్ను వింతగా మెసింది. బృహస్పతి ఆరా టెస్ట్లో అమ్మ నిజమైన మానసిక శక్తులున్నటువంటి వ్యక్తి కాదని తెలిసిపోయిందన్నమాట కదా. అవును, అసలు మానసిక శక్తి కలవారైన ఎదుటి వ్యక్తిలోని ఆలోచనలను, అభిప్రాయాలను చెప్పగలుగుతారా అడిగింది అత్రి. కాస్త లోకజ్ఞానం, సైకాలజీ కలిపితే చాలా వరకు అవతలి వాళ్ళ మనసులో మాట చెప్పేయచ్చు అన్నారు తేలికగా. ఎదుటి వారి మనసులో భావం చూచాయిగా చెప్పొచ్చేమో, కానీ అదే భాష, అవే పదాలు యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడానికి వీలవుతుందంటారా అడిగింది మానస. అబ్సర్డ్, భావం మాత్రం చెప్పొచ్చు అంతవరకే. అత్రి మానస మౌనంగా ఉండిపోయారు. మీకు చాలా గుణవిద్యలు తెలుసని, అతీత శక్తులు తెలుసని, మ్యాజిక్ మంత్రతంత్ర విద్యలు తెలుసని అంకులు చెప్పారు అంది అత్రి. అంబ తల ఊపాడు. అందులో ఏ విద్య వల్ల ఎదుటివారి మనసులో మాట క్షుణ్ణంగా చెప్పగలుగుతారు? మ్యాజిక్ ఆ అన్నారిద్దరూ ఒకేసారి. అంబర్ పక్కపక్క నవ్వాడు. అవును, ఏదో మ్యాజిక్ చేసి తెలుసుకోవాలి, కానీ ఎదుటివారి మనసులో ఉన్నటువంటి భావం వాళ్ళ భాషలో సహా తెలుసుకోగలగటం అనేది జరగనటువంటి పని. గుణవిద్యలు అంటే ఏమిటి? ఆధ్యాత్మిక అతీత శక్తులు కానివన్నీ గుణవిద్యల కిందే వస్తాయి. డౌసింగ్ అంటే భూమి లోపల ఎక్కడ జలం ఉన్నది తెలుసుకోవటం. అక్షవిద్య ఇలాంటివన్నీ గుణవిద్యలు. దివ్య దృష్టి, దూరదృష్టి, దూరశ్రవణం, భవిష్యత్ దర్శనం ఇలాంటివన్నీ ఆధ్యాత్మిక విద్యలు. మ్యాజిక్, వెంటిలాక్విజం ఇలాంటివి అంటే లేనిది ఉన్నట్టుగా చూపగలగటం అనేది గారడీ విద్యలు. క్షణాల మీద ఏది అనుకుంటే అది, అంటే అసాధ్యమైనది చేయగలగటం అనేది క్షుద్ర విద్యలు అంటూ ఆగారు అంబర్. ఇందులో అమ్మ ఏ కోవకి చెంది ఉంటుందంటారు? ఆరా కలర్ వల్ల మోసం చేస్తూ బతుకుతోందని మనకు తెలుస్తోంది. కాబట్టి అయితే మ్యాజిక్ వల్ల కావాలి, లేదంటే క్షుద్రం కావాలి. క్షుద్ర విద్య అంటే ఏదో ఒక క్షుద్ర దేవతను ఉపాసించటం. మేబీ కన్నపిశాచి ఆస్కారం ఉంది. కన్నపిశాచి తన ఉపాసకులకు వారికి కావలసిన సమాచారం అంతా అదృశ్య రూపంలో ఉండి చెవిలో చెప్తూ ఉంటుంది. అత్రి మానస ఆశ్చర్యపోయారు. అయితే ఇది కన్నపిశాచి పనే అంది మానస. నేను మాత్రం అలా అనుకోను, ఏదో మ్యాజిక్ ప్రయోగమే అనుకుంటూ ఉన్నాను. అంటే ఏదో ఒక ట్రిక్ని ప్లే చేస్తోందన్నమాట. కరెక్ట్, మీరిద్దరూ నాతో రండి. ప్రొఫెసర్ అంబర్ లోనకు నడిచారు. అత్రి మానస అతన్ని అనుసరించారు. అందరూ డ్రాయింగ్ రూమ్లోనికి వెళ్ళారు. కూర్చోండి అంటూ సోఫాను చూపెట్టారు. ఇద్దరు కూర్చుని ఒకసారి గదంతా కలయి చూశారు. కిందంతా కార్పెట్ తోటి కప్పబడి
కాలికి మెత్తగా తగులుతుంది. సోఫా సెట్ పాతదే అయినా నీట్గా ఉంది. దానికి నర్సాపూర్ లేస్ల జోడింపుతో కొత్తగానే అనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్కగా పుస్తకాల ర్యాక్ నిండా ఎన్నో పుస్తకాలు, ఒక పక్కగా ఫోను, పక్కనే ఫ్లవర్స్లో ఫ్రెష్ పూలు, ఇంకోవైపు టీవీ, ఆ పక్కగా కంప్యూటర్, పక్కనే ఫ్లవర్స్లో ఫ్రెష్ పూలు, ఇంకోవైపు టీవీ, ఆ పక్కగా కంప్యూటర్. అంబర్ కూడా సింగిల్ సోఫాలో ఆసీనులయ్యారు. మ్యాజిక్ అనేది ఒక విద్య, దాన్ని వినోదం కోసం ప్రదర్శించుకున్నంత వరకు ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఆ మ్యాజిక్ నడ్డం పెట్టుకుని తామేదో శక్తి సంబంధమని, దైవ సంభూతులమని వ్యాపారంలోకి దిగితే మాత్రం క్షమాపణ కాదు. అవును, కానీ మ్యాజిక్ ఏదో మాయ, ఏదో ఎలా తెలుసుకోగలగాలి? అసలు మ్యాజిక్ అంటేనే మాయ. ఇంద్రజాలంలో ఒక అతను ప్రేక్షకుల ముందే ఒక పెద్ద పేటికలో పడుకుని తాళం వేయించుకుని ఆ పెట్టెను నదిలో పారవేస్తాడు. కాసేపట్లో ఆ వ్యక్తి వేరే రోడ్డు మించో, షాపు మించో వచ్చేస్తాడు. అంటే అది మహిమలా కనిపిస్తుంది, కానీ కాదు. మరి అది ఎలా సాధ్యం? ఆ పేటిక డయాస్ మీద పెడతారు. అంతకుముందే డయాస్ మీద ఆ భాగంలో ఒక రహస్య తలుపు ఉంటుంది. పేటిక అడుగు భాగం కూడా తలుపే. అతను పేటికలో పడుకోగానే ఈ రెండు తలుపులు తెరుచుకుని సొరంగంలోనికి వెళ్ళిపోయి మళ్ళీ రెండు తలుపుని యథావిధిగా పెట్టేస్తాడు. ఎవరూ చూడకుండా ఇతను కార్లో ఏ సెంటర్కో వెళ్ళి దిగిపోయి చెప్పిన టైంకు దర్శనమిస్తాడు. అంతే, మై గాడ్, ఇంత మోసమా అంది మానస. ఇది మోసం ఎంత మాత్రమూ కాదు, ఇంద్రజాలం ఒక విద్య. ఇన్ని వేల మంది కన్ను గప్పి అతను ఎంతో లాఘవంగా ఇటువంటి ఐటమ్స్ చేయటం అంటే మాటలా. ప్రాక్టీస్, హస్తలాఘవం ఉండాలి, అది ఒక కళ. నిజమే, ఒప్పుకుంది అత్రే. ఇంతకీ ఈ ఇంద్రజాలం అడ్డు పెట్టుకుని కొంతమంది అమ్మవాళ్ళుగా బాబాలుగా చలామణి అవుతున్నారు, అది మోసం అండి. అవును అన్నారు ఇద్దరు ఒకేసారి. అమ్మ లోపలికి చూస్తూ రాగిని అంటూ పిలిచారు. ఓ 14-15 వయసున్నటువంటి అమ్మాయి చెంగు చెంగునొచ్చింది. అక్కడ కొత్త వాళ్ళని చూసి ఆగిపోయింది. అత్రి, మానస ఆమెనే చూడసాగారు. రాగిణి అందమైన ఆడపిల్ల, లంగామోణిలో ఉన్నటువంటి ఆమె తెలుగుతనానికి ప్రతీకలా ఉంది. కాలుకున్న పట్టీల నుంచి చెరుగజ్జల సవ్వడి మందనంగా వినిపిస్తూ ఉంది. చెంపల పైకంట దుబి క్లిప్ చేసి పొడవుగా అల్లుకున్నటువంటి జడకు బంగారు కుచ్చులు, మెళ్ళో పొడవాటి బంగారు గొలుసులో ఉన్నటువంటి పెన్నిట్టు పవట పైన నర్తిస్తుంది. చక్కని ముఖాల విందంలో ఆకర్షణ అందం సమపాళ్లలో రంగరించినట్టుగా కనిపిస్తోంది. కళ్ళు మీనాల్లా నర్తిస్తున్నాయి. చెవులకు పెట్టుకున్నటువంటి బంగారు జుంకీలు చిన్నగా కదులుతూ మెరుస్తున్నాయి. రాగిణి తలెత్తి అమ్మని చూసింది. ఏమిటి అన్నట్టు, చూడమ్మా మనకిద్దరు గెస్ట్ వచ్చారు, మర్యాద చేయాలిగా. రాగిణి తలూపి లోపలికి వెళ్ళిపోయింది. అంబర్ వచ్చి ఎదురు సోఫాలో ఆసీనులైనారు. మరుక్షణం రాగిణి ప్రత్యక్షమైంది. ఒక చేతిలో వెండి ట్రే, అందులో 3 గ్లాసుల్లో ఫ్రూట్ జ్యూసు తెచ్చి సర్వ్ చేసింది. ఈమె రాగిణి, నా మనవరాలు, కూతురు బిడ్డ. నమస్తే అంది రాగిణి కోకిల స్వరంతో. నువ్వు కూర్చో అన్నారు మనవరాన్ని. నా కూతురు, అల్లుడు డాక్టర్స్ ఫారెన్లో ఉంటారు. రాగిణి అక్కడే పుట్టింది. 4 క్రితం వాళ్ళ పేరెంట్స్ ఈమెను ఇక్కడ వదిలి వెళ్లారు. అప్పటి నుంచి రాగిణి వాళ్ళ అమ్మమ్మ నా దగ్గర పెరుగుతూ ఉంది. ఎందుకలా చేశారు? స్టడీస్ అవి అక్కడే బాగుంటాయేమో కదా అంది అత్రి. మన పిల్లలు భారతీయ సంస్కృతిలో పెరిగితేనే బాగుంటుంది. మన ఆచార వ్యవహారాలు, పద్ధతులు జీర్ణించుకోవాలి. ఆ తర్వాత కంటెస్ వెళ్ళినా పర్వాలేదు. కరెక్టే. అలా కాకుండా ముందు నుంచి ఫారిన్ కల్చర్ అలవాటైతే జన్మభూమిని, మన సంస్కృతిని అంగీకరించలేనటువంటి మనస్తత్వం వస్తుంది. ఇది ఆమె పేరెంట్స్ అభిప్రాయం. ఫలితంగా రాగిణి ఇక్కడ పెరుగుతోంది. మనవరాలి వంక వాత్సల్యంగా చూస్తూ అన్నారు, మన గెస్ట్లు నీ విద్య ఒకటి చూడాలనుకుంటున్నారు, నువ్వు రెడీకా అన్నాడు అంబర్. రాగిణి తల ఊపింది. అత్రి, మానస జ్యూస్ తాగేసి గ్లాసులు పక్కన పెట్టారు. మీరిద్దరూ వచ్చి నా సోఫాలో కూర్చోండి అన్నాడు అంబర్. మానస, అత్రి లేచి వచ్చి అంబర్ పక్కనే కూర్చున్నారు. రాగిణి లేచి వెళ్ళి దూరంగా నించుంది. అంబర్ ఒక పెన్ను, రైటింగ్ ప్యాడు అత్రికి ఇచ్చాడు. అందులో మీ ఇష్టం వచ్చినటువంటి ఒక వాక్యము లేదా ఓ ప్రశ్న రాయండి. అత్రి ఏదో రాసింది. వెంటనే రాగిణి మాట్లాడింది. నేను ఈ సంవత్సరం పాస్ అవుతానా అని మీ ప్రశ్న. అందుకు నా సమాధానం తప్పక పాస్ అవుతారు అని చెప్తే మీకు నచ్చుతుంది. అది వింటూనే అత్రి, మానస అదిరిపడ్డారు. ఏమిటిది, కళ నిజమా అన్నట్టుగా
ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. రాగిణి చిన్నపిల్లైనా చాలా తెలివైంది అని రాసింది మానస. మరో నిమిషంలో రాగిణి చిలకల అదే పలికింది. తర్వాత సిగ్గుపడుతూ వీరి వంతన చూసి నవ్వింది. ప్రొఫెసర్, ఏమిటి వింత? అడిగింది రాత్రి. వింతేమిటి? మా రాగిణి దైవాసు సంభూతురాలు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా మా పాప చిన్నప్పటి నుంచి ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేసింది కదరా రాగిణి అన్నారు ఆయన మనోహరాలతో. రాగిణి నవ్వేసింది. తాతగారు అలాగే జోక్ చేస్తారు. ప్రొఫెసర్, ఆ ట్రిక్ ఏమిటో మాకు చెప్పండి ప్లీజ్. అద్దింపుగా ఉంది మానస. చెప్తాను కానీ మీరు దీనిని మంచికే కానీ చెడుకు ఉపయోగించడని హామీ ఇస్తేనే అన్నాడు దృఢంగా. తప్పకుండా, హామీ పత్రం కూడా రాయమంటారా? అంది అత్రి. రాగిణి తన పని అయిపోయినట్టుగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. ప్రొఫెసర్ లేచి ర్యాక్ దగ్గరగా వెళ్ళి రెండు మూడు లైన్లు వెతికి కొన్ని బుక్స్ బయటకు తీశారు. అందులో నుంచి ఏరి రెండు బుక్స్ తీశారు. అవి చిన్న సైజు నవలల్లాగా ఉన్నాయి. అవి తెచ్చి అత్రి కొట్టి మానస కొట్టి ఇచ్చారు. అవి రెండు కూడా ఇంగ్లీష్ బుక్సే. మీరు ఈ రెండు బుక్స్ క్షుణ్ణంగా చదివి డైజెస్ట్ చేసుకుని 4 రోజుల తర్వాత నా దగ్గరకు రండి అంటూ ఆదరంగా చూశారు. అత్రి మానస ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేశారు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు అంబర్ ఇంటికి వచ్చారు. వెల్కమ్ బేబీస్. ఇద్దరు లోపలికి వెళ్ళి ఆసీనులైనారు. అత్రి పట్టుకెళ్ళిన బుక్స్ రెండు అంబర్కి ఇచ్చేసింది. మీరిద్దరూ ఈ రెండు బుక్స్ చదివారు కదా, మీ అభిప్రాయం చెప్పండి. అతీత శక్తులు అనేవి కొందరికి పుట్టుకతో వస్తే కొందరికి సాధన వల్ల లభిస్తాయి. ఎస్, కరెక్ట్. ఇక ఈ విద్యలు అనేవి నేర్చుకోవాలని పట్టుదల ఉండి నేర్చుకుంటే ఎవరికైనా వస్తాయి. వెల్, బాగా డైజెస్ట్ చేసుకున్నారు. అయితే అమ్మ ఉపయోగించే విద్య ఏదైనా మీ దృష్టిలోకి వచ్చిందా? అడిగారు. వచ్చింది. మీ రాగిణి చూపిన విద్యనని మా నమ్మకం. అంబర్ నవ్వాడు. నాకు మొదటే అనిపించింది. ఇప్పుడు మా కర్తవ్యం ఏమిటి? ఏముంది, మీరిద్దరూ ముందు ఆ విద్యను నేర్చుకోండి. దానిని అందరికీ ప్రదర్శించి చూపించవచ్చు. ఎస్, ముందుగా మేము నేర్చుకుంటాం, తర్వాత కర్తవ్యం ఏమిటో ఆలోచించవచ్చు అంది. వెల్, మీరిద్దరూ ప్రతిరోజు వచ్చి రాగిణి దగ్గర ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. సాయంత్రాలు 5 నుంచి 6 వరకు క్లాస్ తీసుకోండి. అలా ఎంతకాలం నేర్చుకోవాలి? 1 నెల నుంచి 2 నెలల వరకు పట్టొచ్చు. అది మీ సాధన మీద ఆధారపడి ఉంటుంది. సరే, మేము ఈ రోజు నుంచి మీ రాగిణికి శిష్యులం. అచ్చా, అమ్మర్ రాగిణిని పిలిచి విషయమంతా చెప్పి అప్పగించారు. రాగిణి వాళ్ళిద్దరిని పైన కారిడార్లోనికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది. ఇద్దరికి లెసన్ ఇవ్వసాగింది. అత్రి మానస శ్రద్ధగా ప్రాక్టీస్ చేయసాగారు. 4 రోజులు గడిచాయి. అత్రి మానస చాలా వరకు నేర్చుకున్నట్టే. ఇక ఇంటి వద్దే కూర్చుని ఇద్దరూ ప్రాక్టీస్ చేసుకున్నారు. అంతా బాగా వచ్చేసింది అనుకున్నాక అమ్మ దగ్గరకు వెళ్ళారు. తమ కూర్చున్న విద్య ప్రదర్శించి చూపారు. వెల్డన్ బేబీస్, ఇక విజృంభించండి. మా ప్లాన్ ఏమిటంటే, అసలు ముందు అమ్మ నిజంగా ఈ తరహా విద్యతో బతుకుతోందా లేక కన్నపిశాచి లాంటిది అని తెలుసుకోవాలి. కన్నపిశాచి అయితే మేమేమీ చేయలేం, లేక ఇటువంటి ట్రిక్ ఏదైనా అయితే మాత్రం దొరుకుతుంది. యు ఆర్ రైట్, అది తెలుసుకోండి ముందు. థ్యాంక్ యూ, మేము వెళ్ళొస్తాము. అమ్మ దగ్గర రాగిణి దగ్గర సెలవు తీసుకుని వచ్చేసారు. మనం ముందుగా అమ్మను టెస్ట్ చేసి మన అభిప్రాయం కరెక్ట్ అయితే ప్రొసీడ్ అవ్వాలి అంది అత్రి. అదేలాగా? అమ్మ దగ్గర వాలంటీర్లు అందరూ ప్లెయిన్ గ్రీన్ చీర, వైట్ బ్లౌజ్, వైట్ క్యాప్ వేసుకుంటారు. సో మనం ఇద్దరం కూడా ముందు ఆ డ్రెస్సులు తయారు చేసుకుని వాలంటీర్స్లో కలిసిపోయి తిరిగితే మన పని జరుగుతుంది. కరెక్టే. అయితే రేపు షాప్కి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుందాం. ముందుగా కాస్ట్యూమ్స్ రెడీ చేసుకున్నాక కదా యాక్షన్ చేయాలి. అత్రి గలగలా నవ్వింది. కారు సరాసరి క్లాత్ షాప్ దగ్గరకు వెళ్ళి ఆగింది. ఇద్దరు వెళ్ళి చీరలు కొన్నారు. తెల్ల క్యాప్లు 2, బ్లౌజులు టైలర్కి ఇచ్చి ఇళ్లకు బయలుదేరారు. వచ్చే ఆదివారం సభా ప్రాంగణంలో మనం వాలంటీర్లలాగా యాక్ట్ చేయబోతూ ఉన్నాం అంది అత్రి. ఎవరికైనా అనుమానం వస్తేనో? సాధ్యమైనంత వరకు రాదలే. ఎందుకంటే అక్కడ 20 మంది వాలంటీర్లు ఉంటారుగా. యూనిఫామ్లో ఉండే వారికి ముఖాలు అంతగా పరిశీలించరు. కాబట్టి మన టెస్ట్ పూర్తయ్యే వరకు మనం వాలంటీర్స్గా చెలామణి అవ్వగలమని నా నమ్మకం. సరే, ఇదంతా ముందో కంటికి 3వ కంటి వాళ్ళకి తెలియకూడదు. నేను సిరితో కూడా చెప్పలేదు మన ఫ్రెండ్స్కి. ఇంట్లో వాళ్ళకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎప్పటికీ చెప్పదు. ఓకే. కోగంటి విజయలక్ష్మి గారు రచించినటువంటి 9వ జరిగిన నేను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.